అంటేనే ఇష్టమట. పద్మావతికి కూడా విక్కీ అంటే ఇష్టంగానే ఉందట. అందుకే నాతో పెళ్లి వద్దంది. ఇద్దరి మధ్యన ఏమీ లేదని అనుండవు కదా, నీ కళ్ళతో నువ్వే చూస్తుండవు కదా. ఇప్పుడైనా మురళీబాబు చెప్పింది నమ్ముతావా? ఏమై ఉండది? మీరేం టెన్షన్ పడకండి, రోడ్డు పైన స్కిప్ అయి పడిపోయింది. కాలు నొప్పిగా ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేశాను, కాసేపు అయిన తర్వాత తగ్గిపోతుంది. జాగ్రత్త పద్మావతి, ఇక నుంచి డ్రైవ్ చేసేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉండు. నీకేదైనా అయితే నిన్ను ఇష్టపడేవాళ్ళు ఎంత బాధపడతారో. టేక్ కేర్. పద్మావతి, ఇప్పుడే కదా జాగ్రత్తగా ఉండమని చెప్పింది, కాస్త చూసుకున్నాడు పద్మావతి. సరే సారు. ఇబ్బందిగా ఉందా? పర్లేదు సారు, తగ్గిపోతుంది. ఏమై ఉండది? స్కిప్ అయి కింద పడింది. నో ప్రాబ్లం, జస్ట్ కాలు బెణికింది అంతే. నేను తీసుకెళ్తాను రామ్మి. నేను వస్తానండి. అట్నే బాబు. చూసుండవా నీ కూతురి నిర్వాకం, ఇప్పుడేమంటావు? ఇది సనువివ్వకపోతే తను ఎందుకట్టా చేస్తాడు? శ్రీరామచంద్ర, ఎన్నాళ్ళు కాపాడుకున్న పరువు మర్యాదలు అన్ని గంగలో కలిసిపోయిండాయి. బాగుంది. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో. పద్మావతి, పద్మావతి, నీకేం కాలేదుగా? ఇప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ, అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ, జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. దయచేసి నన్ను మర్చిపోండి. ఆడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాధే మొదలంటుంది ఈ ప్రేమ, కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ, కలిసిన వెంటనే ఏమోనో చెప్పదు పాపం ఈ ప్రేమ. ప్రేమ, ప్రేమ,
జాగ్రత్త పద్మావతి, నీకేదైనా అయితే నిన్ను ఇష్టపడేవాళ్ళు ఎంత బాధపడతారో.